కృష్ణా జిల్లా విరులపాడు మండలం పరిధిలోని గూడెం మాధవరం గ్రామాలలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పాడేపోన మిర్చి పొలాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు అధ్యక్షులు మరిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విజయవాడ పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగరాల సమ్మెతో కలిసి పరిశీలించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ క్రాప్ ద్వారా నష్టపోయిన రైతులను గుర్తించి ప్రతి ఎకరాకు 90,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బూతుల మంత్రుల పెళ్లిళ్లు, సినిమా టికెట్లు అంటూ కాలక్షేపం చేస్తున్నారని, రైతు భరోసా కేంద్రాలు ఒక బోగస్ అని అన్నారు. రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చే దిక్కులేదని అన్నారు. గతంలో సబ్సిడీపై రైతులకు అవసరమైన పరికరాలు ఇచ్చేవాళ్లమని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీలన్నీ ఎత్తివేశారని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులను పట్టించుకోండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు, రైతులు, రైతు కూలీలు, తేదేపా నేతలు పాల్గొన్నారు. వాళ్ళని కౌలు రైతులని, వాళ్ళకి నమోదుకు అర్హత లేదని ఈ కారణాలు పక్కన పెట్టి పొలంలోకి వచ్చి వాళ్లతో పొలంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే కౌలు రైతుల్ని చేలో పెట్టి ఫోటో తీసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీలు అందించారో ఆ విధంగా రుణాలు ఇచ్చారో ఆ విధంగానే ఈరోజు ఆ రైతుని పొలంలో నిలబెట్టి ఫోటో తీసుకుని ఆధారం తీసుకుని నీ 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ఉన్నాడు, ఊర్లో ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి, నీవే ఖచ్చితంగా కూడా నువ్వు పనిచేయదలుచుకుంటే నీకు నష్టపరిహారం ప్రకటించండి. ఇది ప్రభుత్వ వైఫల్యం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక్క అధికారి కూడా పనిచేసే పరిస్థితిలో లేడు. వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళని పొలాల్లో పంపించేవాళ్ళు లేడు, వాళ్ళకి చెప్పే అధికారి ఎంత మంత్రే లే, మంత్రికే బాధ్యత లేకపోతే ఇంకా అధికారులు ఏం పనిచేస్తారయ్యా? ఇదే రౌతును బట్టి కుర్రం పరిగెత్తుంది. ఇదే యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిచ్చాడు 5 ఏళ్ళు. ఇవాళ మీరు వ్యవస్థల్ని నాశనం చేసి నిర్వీర్యం చేసి మొత్తాన్ని రోడ్డు మీద పడేశారు. అటు ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కారు, ఇటు రైతు చేయి చేలో పెట్టే పరిస్థితి లేక చెట్టు పీకేస్తున్నాడు, దాని రైతు అమ్ముకోలేక బాధలు పడుతున్నాడు. చాలా ఘోరంగా రైతులు పరిస్థితి ఉంది. మీ బడాయి కబుర్లు పక్కన పెట్టండి. రైతు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో మైలవరంలో నందిగామలో చూడండి, ప్రభుత్వానికి పంట ఇవ్వడానికి రైతు బయటపడుతున్నారు. మార్కెట్ వ్యవస్థ, మార్కెట్ యార్డ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి చంపేశావు. పోయిన సంవత్సరం పంట డబ్బులు ఇప్పుడు దా పడుతూనే ఉన్నాయి. చూడండి, పడుతూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి. మీ భాషలో 1850 బస్తాని 1600 బయట ప్రైవేట్కి అమ్ముకుంటా ఉన్నాడు. గవర్నమెంట్ మీద నమ్మకం లేక, ప్రభుత్వం మీద నమ్మకం లేక రైతు ప్రభుత్వానికి అమ్ముకొని రేటు తెచ్చుకోవాలనే రైతు ఇవాళ మీ అప్పులు పాలైన ప్రభుత్వాన్ని చూసి మీకు ఇస్తే మీ సంస్థల వ్యవస్థ